అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి, ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో అనౌన్స్ చేసిన మూడో రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంటికి తాళాలు వేసేసినారు. ఎవిడెన్స్ అని ఉన్నాయి, తనే నన్ను మీడియాలో చెప్పింది ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశారు. దుబాడ శ్రీనివాస్గా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటము నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా తల్లి 78 సంవత్సరాల వయసు, అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం, నా తమ్ముళ్ళని దూషించడం, మీకు తెలిసే ఉంటుంది. నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి, బయట కూర్చు బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే ఇంకొక మెత్తి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను, తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మ కొట్లో బాగాలేకపోయినా ఈరోజు వరకు కూడా నేను పలాసా కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు, తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దుబాడ శ్రీనివాస అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే, మరి ఇదేంటి చరిత్ర అని వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు, మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మింటికి రావటం మానేసింది, రాదు 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చిన, జన్మనిచ్చిన నా తల్లిని తిడితే భరించాను, సోదరులతో రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది, నా తప్పు ఏంటో నాకు అర్థం కాలా. ఇంటికి తాళం వేశారు, ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను, నాకు ఒకటి అనిపించింది, ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను, ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనివాళ్ళ మీద ఆధారపడి బ్రతికే, ఆ పనివాళ్ళు డిష్లో పెడితే వండుకొని అవి తీసుకొని తినటమే నాకు అలవాటు. అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నా కుటుంబం, నా జీవితంలో మంచి ఎలక్షన్ టైంలో కూడా. ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను, ఏదో ఆర్గ్యుమెంట్లు వస్తే డంబెల్ తీసిన ఆ మీద, రెండు చేతులతో పెట్టిన ఆ మీద ఇస్తాను. దాని నుంచి తప్పించుకోవడానికి తలకో చేయకో ఎక్కడ తగులుతుందని తప్పించుకోవడానికి నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. మీకు తెలుసో లేదో ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను. కారణం అది. ఇవి బయటికి ఏ రోజు చెప్పుకోవాలా? కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి? భరిద్దాం. భర్త అంటే భరించేవాడే కదా, భరిస్తాను, భరించాను. ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో, ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది, ఇందులో దురుద్దేశం ఉంది, నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను, నన్నే డంబెల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టికెట్ ప్రకటించక ముందు 3 నెలలు వేరేగా ఒక గదిలో వెళ్ళి ఉండేవాడిని, ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని. రాత్రి తాళం అయిపోతే రాత్రి నాకు నిద్రపడదు, ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు. అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది 30 ఏళ్ళ తర్వాత, భయాల మధ్య, ఆందోళనల మధ్య, ద్వేషాల మధ్య, అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను? హోటల్కి వెళ్తానా? హోటల్కి వెళ్తే ఎన్నాళ్ళు వెళ్తాను? హోటల్ నుంచి ఒక 3 రోజులు ఉండి కారులో 3 రోజులు పడుకున్నాను. గన్మ్యాన్లకు చెప్పేశాను మీ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి.